నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ సాయిపాన్. ప్రస్తుతం అయితే మనం ములుగు జిల్లాలో ఉన్నాం. ములుగు జిల్లాకి సంబంధించి ములుగు జిల్లాకే జ్వరం వచ్చింది. ఎటు చూసినా ఏజెన్సీ ప్రాంతం కావడంతో అధికారులు విఫలమయ్యారంటూ కూడా ఆదివాసీ సంఘాలు అయితే మండిపడుతున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి అసలు ఏం జరిగింది అంటూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి ఆదివాసీ సంఘాల నాయకులు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. చెప్పండి, ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలలో విష జ్వరాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి అని చెప్పేసి ఇచ్చేస్తున్న పరిస్థితి కూడా ఉంది, ఏం జరిగింది? ఏజెన్సీ ప్రాంతంలో వర్షాకాలంలో కూడా విపరీతమైన వర్షాలు వస్తాయి, విష వ్యాధులు వస్తాయని ప్రభుత్వాలకు తెలిసినప్పటికీ కేటాయించడంలో వెల్త్ పరంగా చాలా చులకనగా ఈ వ్యవస్థలు ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. చేస్తున్న క్రమంలో ఏజెన్సీ ప్రాంతంలో మరణాలు పిట్టల్లా రాలిపోతున్నారు. అలాగే వైద్య వ్యవస్థ కూడా గ్రామాలలో హెల్త్ క్యాంపులని విష జ్వరాలు రాకుండా గ్రామాలలో ఎలాగా దాన్ని అరికట్టవచ్చు, ప్రబలకుండా చేయొచ్చు అనేది పట్టించుకోకపోవడం వల్లే దీనికి ప్రధాన కారణం. చెప్పండి, ప్రధానంగా ఈ వాజేడు వెంకటాపురం ఏటు నాగరం డివిజన్కి సంబంధించి ఇవన్నీ ఏజెన్సీ ప్రాంతం, ఇక్కడ విష జ్వరాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నాం అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి వాస్తవేనా? వాస్తవమే. ఎందుకంటే నిన్నగాక మొన్న కూడా రాచపల్లిలో కూడా ఒక మరణం అంటూ జరిగింది. అలాగే రామచంద్రపురం గ్రామంలో కూడా జరిగింది. పేరూరి ధర్మారంలో కూడా ఒక అతను 30 నుంచి 40 సంవత్సరాల లోపు వాళ్ళే ఎక్కువగా చనిపోవటం జరుగుతుంది. దానిలో రాష్ట్ర ప్రభుత్వాలదే ముఖ్య కారణం అని మేము చెప్పదలుచుకున్నాం. చెప్పండి, అసలు ప్రధానంగా ఇక్కడ హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నామని చెప్పేసి కొంతమంది అధికారులు కూడా ఇచ్చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే వాగులు వంకలు దాటి గుట్టలు దాటి కూడా మేము వెళ్ళి వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. వాస్తవం కాదంటారు ఏమంటారు? గతంలో ప్రతి ఇంటికి హెల్త్ అంటూ ఆశ కానీ ఏఎన్ఎం కానీ వెళ్ళేది. పల్లె దవాఖానలు వచ్చినప్పటి నుంచి వాళ్ళు పల్లె దవాఖానలోనే ఉంటూ అక్కడి నుండే దాన్ని కొనసాగించడం వల్ల గ్రామంలో ఏం జరుగుతుంది ఏంటనేది వాళ్ళకి పూర్తి అవగాహన లేకపోవడం వల్ల ఈ మరణాలు అనేది సంభవిస్తున్నాయి. చెప్పండి, అసలు మీరు ఆదివాసీ సంఘాల తరపు నుంచి అసలు మీరు ఏమని డిమాండ్ చేస్తారు? ప్రధానంగా మీకు ఏం కావాలి? ఆదివాసీ సంఘాల నుంచి నేను డిమాండ్ చేసేది ఏమిటంటే ప్రతి గ్రామంలో వారానికి 3 సార్లు హెల్త్ క్యాంపులు అనేది నిర్వహించాలి. అలాగే ఆ గ్రామంలో కూడా ఏఎన్ఎంస్ కానీ ఆశాలు కానీ నిత్యం తిరుగుతూ ఉండటం వల్ల ఈ యొక్క వ్యాధుల్ని ప్రబలకుండా మనం అరికట్టడానికి ఒక అవకాశం ఉంటుందని మేము చెప్పదలుచుకున్నాం. చెప్పండి, అసలు ఇక్కడ చూసుకుంటే ఈ ఏజెన్సీ ప్రాంతాలలో చాలామంది కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉంది, ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య అంటారా? ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్యగానే మేము పరిగణలోకి తీసుకుంటాము. ఎందుకంటే ఇది రాను వర్షాకాల సీజన్లో వస్తుంది అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసినప్పటికీ దాని మీద ప్రబలకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య శాఖ నిర్లక్ష్య వహించి ఇటు ప్రభుత్వ హత్యలుగానే మేము పరిగణిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. చెప్పండి, నిన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా మేము సమీక్షా సమావేశాలు నిర్వహించాం, అధికారులందరినీ అప్రమత్తం చేశామని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా ఇచ్చేసిన పరిస్థితి ఉంది, ఏమైనా చేస్తున్నారంటారా? ఇది ముమ్మాటికి ఎక్కడో మరణాలు జరిగిన దగ్గరే ఈ హెల్త్ క్యాంపులు అనేది నిర్వహించి వాళ్ళు చేతులు దులుపుకోవడం తప్ప ప్రజలకి ముందుగా అవగాహన కల్పించడంలో విఫలమయ్యారని మేము అనుకుంటున్నాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే ప్రధానంగా ఆరోగ్య శాఖకి సంబంధించిన అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు, ఏజెన్సీ ప్రాంతాల ప్రజలైతే ప్రాణాలు కోల్పోతున్నారంటూ కూడా ఇక్కడ ఉన్న ఆదివాసీ సంఘాలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో సాయిపోన్ ఆంధ్రప్రభ టీవీ వరంగల్.